బుద్ధిమంతుడైతే కర్మల వల్ల సిద్ధిని పొందడానికి ముందుగా సంకల్పం చేయాలి తర్వాత గురువును భగవంతుడిగా భావించాలి భక్తితో పూజించాలి గురువును ఒక మనిషిగా భావించకూడదు పరమాత్ముడే అనుకోవాలి అప్పుడు దృఢమైనటువంటి భక్తితో పరమాత్ముడే నా గురువు అనుకోవాలి దేవుడే అంతే అనుకోవాలి బయటికి చెప్పకపోయినా పర్వాలేదు భగవత్ విగ్రహ శిలా రూపం అయితే దానికి స్థానం చేయించాలి లేదా ప్రతిమా రూపంలో ఉంటే ప్రోక్షణ చేయాలి గంధ పుష్పాదులతో చేసినటువంటి పూజ మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది గంధ పుష్పాలతో చేయాలి నిర్మలమైన హృదయంతో మానవుడు మాయలో పడక గురువు ఉపదేశించిన విధంగా నియమాలు పాటిస్తూ నన్ను పూజించాలి నియమాలు మాత్రం పాటించాలి ఎప్పుడు పడితే అప్పుడు పూజించకూడదు ఎట్లా ఉంటే అట్లా పూజించకూడదు ఓ లక్ష్మణ ప్రతిమా మొదలైన వాటికి చేసే అలంకారం నాకెంతో ప్రియం కలిగిస్తుంది సంతోషాన్ని కలిగిస్తుంది అలంకారం చేసే కొద్దీ నాకు సంతోషం అగ్నిలో ఆహుతులను సమర్పించడం ద్వారా నన్ను పూజించాలి ఆహుతులను సమర్పణ చేయించాలి మనం ఒక అర్చకుడిని పెట్టి గాని లేక గురువు ముఖాంతరం గాని మనం అగ్ని పూజ చేయాలి అలాగే స్తండిలాల్ని అంటే బియ్యపు పిండిని ఏర్పరిచి అందులో సూర్యుడి రూపాన్ని లేదా యంత్రాన్ని లిఖించి కూడా నన్ను పూజించవచ్చు ఏమీ నీ దగ్గర లేకపోతే సూర్య యంత్రాన్ని వేసుకొని సూర్య చిత్రాన్ని వేసుకొని దానికి పూజ చేయొచ్చు పూజ చేసిన తర్వాత అంతా అయిన తర్వాత మళ్ళీ 10 గంటలు 12 గంటలకు నిదానంగా ఆ పూలంతా బయట తీసి ఆ తండులం అంటే ఆ ఒక బియ్యపు పిండిని బాగా ముద్ద చేసి రొట్టి చేసుకొని తినొచ్చు ప్రసాదం అంతే మనం చేసేది అది కదా ప్రసాదం ప్రసాదం అయిందిలే పోండిలేండి తినండి అది కాదండి అది అది తీసుకువెళ్ళి చీమలకు వేయాల బయట ఉండే చీమలకు రొట్టి చేసుకొని దానికి కొంచెం తెల్లిల్లిపాయలు ఒల్లిల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయ వేసుకొని తినేసి ప్రసాదం ప్రసాదం అని తినేది కాదు అది తినకూడదు అట్లా దాన్ని ఆ బియ్యపు పిండిని తీసుకువెళ్ళి అక్కడ బయట ఉండేటువంటి చీమల పుట్ట దగ్గర కానీ ఎక్కడైనా వేసేసేయాలి ఇంతెందుకు భక్తుడు శ్రద్ధతో సమర్పించే జలంతో కూడా నేను ప్రీతి చెందుతాను నీకు అది పిండి లేకపోయా నీ దగ్గర ఎందుకు లేదు నువ్వు తినటం వస్తుంది కదే పిండి లేకుంటుందే దిన్న మించి తింటావే దాన్నే చేసుకోపో పోని తినకూడదని చెప్పలేదు కొంచెం చీమలకు కూడా వేసి నువ్వు తిను సరే అట్లా నేను కేవలం జలముతో భక్తితో సమర్పించే జలముతో కూడా నేను ప్రీతి చెందుతాను సంతోషిస్తాను అలాంటప్పుడు భక్ష్యాలు భోజ్యాలు గంధ పుష్ప అక్షతాదులతోనూ పూజిస్తే ఫలం లభిస్తుంది అని వేరుగా చెప్పాలా అనగావ్రతం చేసేటప్పుడు అక్షతలో చేయండి అని చెప్పారు ఇంకా అన్నీ ఉండి మరి అనగావ్రతాన్ని అన్ని భక్ష్య భోజ్యాలతో కూడా మనము స్వామికి అనగావ్రతం చేయొచ్చు వదలద్దండి అనగావ్రతాన్ని ఎప్పుడు చేస్తూనే ఉండండి సాయం టైం చిక్కినప్పుడంతా చేయండి కాబట్టి అన్ని రకాల పూజా ద్రవ్యాలను సమకూర్చుకొని నన్ను ఆరాధించాలి ఇక నీకు పూజా విధానం గురించి చెబుతాను విను మొదట దర్భలు గాని వస్త్రం గాని పరుచుకొని ఆసనాన్ని సిద్ధం చేసుకోవాలి వస్త్రమైనా వేసుకోవాలా మడత పెట్టి రెండు మడతలు వేసుకొని కూర్చోవాలా అట్లే కూర్చోకూడదు నేల మీద కూర్చోకూడదు దర్భమైన ఒక చిన్న దర్భ ఒకటి వేసుకొని కూడా కూర్చోవచ్చు దర్భాసనం ఉంటే ఇంకా మంచిది సిద్ధం చేసుకోవాలి దానిపై భగవంతుడికి ఎదురుగా కూర్చోవాలి భగవంతుడికి ఎదురు బుదురుగా కూర్చోవాలి పరిశుద్ధమైన అంతరాత్మతో బాహిర్ మాతృకాన్యాసం అంతర్మాతృకాన్యాసం చేయాలి న్యాసాదులు చేయాలి న్యాసాదులు న్యాసాదులు అంటే మీకు నేర్పించారు రంగన్యాస న్యాసాదులు చేసి ఆ తర్వాత కేశవాది 24 నామాలతో న్యాసం చేయాలి 24 నామాలు అచ్యుత కేశవ అనంత నారాయణ మాధవ గోవింద ఉన్నాయి కదా 24 నామాలు అది చేయే చేయాలి ప్రతినిత్యం అనంతరం విష్ణు పంజరంలో చెప్పబడిన విధంగా నా మూర్తికి పంజరన్యాసం చేయాలి ఆ తర్వాత మంత్రన్యాసం ఆచరించాలి ప్రతిమా పూజలో కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సోమరితనాన్ని విడిచిపెట్టి నిత్యము నేను చెప్పిన విధంగా న్యాసాన్ని ఆచరించాలి మీకు తెలియకపోతే ఇక్కడ ఒక అర్చక బృందం ఉంది మా దగ్గర ఆశ్రమంలో ఆ అర్చక బృందాన్ని వాళ్ళు అడిగితే మీకు చెప్తారు
ఆ కళ్యాణంతో ఉండినటువంటి వాళ్ళు 5-6 మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు మీకు నేర్పిస్తారు ఆన్లైన్లో కూడా నేర్పిస్తారు మీకు అందుకని వాళ్ళని అడగండి సిగ్గు లేకోకుండా ప్రతిమా పూజ అంటే ఏమిటి బింబ పూజ అంటే ఏమిటి చిత్ర పూజ అంటే పటం చిత్ర పూజ అంటే ఏమిటి నైవేద్యాలు ఎట్లా పెట్టాలా అంగన్యాసం కరన్యాసం చేసేది ఎట్లా ఇవన్నీ మీకు నేర్పుతారు నేర్చుకోండి మీరు ఈ రోజే రిజిస్టర్ అయిపోండి మీరు అడగండి శేఖర్ అని చెప్పేసి ఆయన కూడా చెప్తూ ఉంటారు 5-6 మంది పిల్లలకు పెట్టాను ఇక్కడ అందరూ ఆన్లైన్లో చెప్తారు ఫ్రీగానూ చెప్తారు మీరు ఏదైనా దక్షిణ కూడా ఇచ్చుకోవచ్చు వాళ్ళకి గురువుకి ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు ఇష్టం అట్లా ఎవరెవరు కావాలన్నా రిజిస్టర్ చేసేసుకోండి ఇది లఘు పూజ మీరు చేసుకోవాలి అందరూ కూడా తన ఎదురుగా ఎడమ వైపు కలశాన్ని పెట్టుకోవాలి కుడి పక్కన పుష్పాలు మొదలైనటువంటి ద్రవ్యాలను ఉంచుకోవాలి తర్వాత అర్ఘ్యము పాద్యము ఆచమను మధుపర్కాలను విడివిడిగా 4 పాత్రలను అమర్చుకోవాలి అందరూ చేయవచ్చు ద్విజుడు మాత్రమే కాదు ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు సూర్యకిరణాలతో సమానమైన జీవమనే పేరు గల నా కళను హృదయంలో ధ్యానించాలి తన దేహం ఆ కళ చేత నిండినట్లుగా భావిస్తూ కళంతా నిండి దేహమంతా నిండినాడు అనే భావన చేయాలి అని ధ్యానం చేయాలి కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి నా శరీరంలో స్వామి నిండినాడు ప్రతిమ మొదలైన వాటిలో కూడా అదే కళను ఆవాహనం చేయాలి నీలో నిండిన తర్వాత కాస్త ధ్యానం చేసి దాన్నే ప్రతిమలో పెట్టాల ఎలాంటి కపట బుద్ధి లేకుండా పాద్యము అర్ఘ్యము ఆచమనీయము మొదలైనటువంటి వాటితోనూ స్నాన వస్త్ర భూషణాలతోనూ యథాశక్తిగా ఇతర ఉపచారాలతోనూ నన్ను పూజించాలి ఫిజికల్గా బుద్ధి ఉండేవాళ్లకు శక్తి ఉండేవాళ్ళు లేక మానస పూజ కూడా చేసుకోవచ్చు శక్తి కొద్దీ పచ్చకర్పూరం కుంకుమ పువ్వు అగరు చందనాలతో అర్చించాలి శుభప్రదమైన పరిమళ పుష్పాలతో మంత్రపూర్వకంగా నిత్యము అర్చించాలి విశేషించి ధూపదీపాదులతో నైవేద్యాలతో నీరాజనాలతో ఆగమ శాస్త్రంలో చెప్పినట్లుగా దశావరణ పూజ చేయాలి నిత్యము శ్రద్ధతో సమస్త పదార్థాలను నివేదించాలి నీకు ఏదేది శక్తి ఉంటో ఆ పరమాత్ముడైన నేను శ్రద్ధతో సమర్పించబడిన పదార్థాలనే నేను భుజిస్తాను పరమాత్మ భక్తితో ఎవరు సమర్పణ చేస్తారో దాన్నే నేను భుజిస్తాను ప్రయత్నపూర్వకంగాను విధిపూర్వకంగాను మంత్రం తెలిసిన వాడు మాత్రమే ఆవాహనం చేయాలి ఆగమాలు బాగా తెలిసిన బుద్ధిమంతుడైన సాధకుడు అగస్త్య మహర్షి చెప్పిన విధంగా హోమకుండాన్ని నిర్మించాలి అది మనకు వద్దులేండి మీకు వద్దది వాళ్లకు మంత్రం వచ్చిన వాళ్ళకి గురువు ఉపదేశించిన మూల మంత్రంతో కానీ పురుష సూక్తంతో కానీ హోమం చేయాలి ఇలా చేయటం సాధ్యం కాకపోతే అగ్నిని ఉపాసించే బుద్ధిమంతుడు ఔపాసనాగ్ని ఎందు గాని లౌకిక అగ్ని ఎందు గాని హవిస్సును అర్పిస్తూ హోమం చేయాలి హోమం చేసేటప్పుడు యాజకుడు హోమాగ్నిలో యజ్ఞపురుషుడి రూపంలో బంగారు రంగు కలవాడు దివ్యాభరణాలను ధరించిన వాడైన పరమాత్మను ఎల్లప్పుడూ ధ్యానించాలి సేవకులకు బలిహరణం చేసి హోమ విశేషాన్ని పూర్తి చేయాలి అనంతరము మౌనంగా ఉన్నటువంటి మౌనంగా నన్ను ధ్యానించాలి నా స్మరణ చేస్తూ మనస్సులో నిన్నే నన్నే జపించాలి అని రాముడే చెప్తున్నాడు లక్ష్మణుడికి అనంతరం ఎంతో ప్రీతిగా ముఖానికి సువాసన కలిగించే కర్పూరంతో కూడిన తాంబూలాన్ని నాకు సమర్పించాలి నువ్వు తినేది కాదు నాకు సమర్పించాలి మీరు అనుకున్నారేమో మాకు పెడతారని తింటుకున్నామే ఏయ్ నాకు సమర్పించాలి నా కోసం నృత్యాన్ని గానాలను స్తోత్ర పాఠాలను చేయించాలి ఎవరూ లేకపోతే తలపేసుకొని నువ్వే నృత్యం చేసేసుకోవచ్చు అదేమి తొందర లేదు పిచ్చి భక్తులు అదే చేస్తారు కదా ఎవరికి తెలియకోకుండా హృదయంలో లేక శక్తి నీకుంటే ఒక గానం చేయించాలి ఒక వాద్యం వాయించాలి లేక ఒక డ్యాన్స్ చేయించాలి ఏ డ్యాన్సా డ్యాన్స్ మంచి పనే డ్యాన్స్ నృత్యం పరమాత్ముడి పేరు నృత్యం ఏదంటే దాంట్లో నాకు తెలియదు ఏం నృత్యం భరతనాట్యం తెలుసబ్బా కూచిపూడి తెలుసబ్బా బా మిగతాది నాకు తెలియదు ఏంటి క్లబ్బా అది ఉండొచ్చు అమ్మపో ఎవరికి వద్దన్నారు హృదయంలో నా మూర్తిని నిలుపుకొని భూమి మీద దండంలాగా సాగలపడాల పూర్తిగా కింద పడాల ఇట్లా ఏడో ఆడవాళ్ళు చేస్తారే అట్లా చేయకూడదు ఇట్లా పూర్తిగా సాష్టాంగం ఆడవాళ్ళు అట్లా చేయాలా
మగవాడు పూర్తిగా పడుకోవాల. మగవాళ్ళు కూడా ఇప్పుడు ఇట్లే పడుకుంటున్నారు, అది చేయకూడదు. దండంలాగా సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయాలి. అందుకే సులువుపోయినటువంటి పూజ ఎన్నో చెప్పుకొని వచ్చారు. దేవుడికి దండం పెట్ట పడుకోవటమే దండం అన్నారు. నే తినేదే నైవేద్యం అన్నారు. మన భజనలో కూడా ఉన్నది అది. నా ప్రసాదం నా చేత ఇవ్వబడినది అని భావించాలి. అక్కడి నుంచి తీసుకోవాలా. నా చరణాలను తన శిరస్సుపై ధరించాలి. చరణాలని రక్షమాం ఘోర సంసారాత్, రక్షమాం ఘోర సంసారాత్ ఇత్యుక్త్వా ప్రణమే సుధీహి, ఇత్యుక్త్వా ప్రణమే సుధీహి ఉద్వాసయేత్ యథా పూర్వం, ఉద్వాసయేత్ యథా పూర్వం ప్రత్యగ్ జ్యోతిషి సంస్మరన్, ప్రత్యగ్ జ్యోతిషి సంస్మరన్. ఓ ప్రభు, ఈ భయంకరమైన సంసారం నుండి నన్ను రక్షించు అని పలికి నాకు నమస్కారం చేయాలి. తర్వాత బుద్ధిమంతులైన ఉపాసకులు ప్రతిమ యందు ఆవాహనం చేసిన జీవకళను తిరిగి అది నాగందే ప్రవేశించింది అని భావిస్తూ విసర్జన చేయాలి. ఇలా నేను చెప్పిన ప్రకారంగా యథావిధిగా నన్ను పూజిస్తే నా అనుగ్రహంతో మానవుడు ఐహిక ఆముష్మిక సుఖాలను పొందుతాడు. మానవుడు నా భక్తుడవుతాడు. నన్నే ప్రతిరోజు పూజించేవాడు ఎలాంటి సందేహం లేకుండా నా సారూప్యాన్ని మోక్షాన్ని పొందుతాడు. ఇది ఎంతో రహస్యమైన విషయం, అతి గొప్ప ఉత్కృష్టమైన విషయం. ఇది పావనమైనది, చాలా పురాతనమైనది, నాతో స్వయంగా బోధించబడినది. దీనిని నిరంతరం పఠించినా లేదా విన్నా అతడు ఎలాంటి సందేహం లేకుండా సకల పూజల వలన లభించే ఫలాన్ని పొందుతాడు అని ఈ విధంగా పరమాత్మైన శ్రీరాముడు ఉత్తమమైనటువంటి క్రియాయోగాన్ని పూజా విధానాన్ని శేషాంశ సంభూతుడు తన భక్తుడైనటువంటి లక్ష్మణుడికి చక్కగా బోధించాడు తన శిష్యుడికి. తర్వాత మాయాప్రభావాన్ని ఆవాహించుకొని మాయాప్రభావాన్ని పక్కలో పెట్టాడు. కాస్త ఆవాహించుకొని సాధారణ మానవుడిలాగా దుఃఖించాడు. సాధారణ మానవుడిలాగా దుఃఖా సీతా సీతా, ఇంతవరకు అద్భుతమైన బోధ చేసిన పరమాత్ముడు హా సీతా సీతా అంటూ రాత్రంతా గడిపాడు. రాత్రంతా ఏడ్చాడు. లక్ష్మణుడు చూశాడు, నిజంగా ఏడుస్తున్నాడు పరమాత్ముడు. కంట్లో నీళ్లు ధారాకారంగా వస్తున్నాయి. పిచ్చి పిచ్చిలాగా ఆడుతున్నాడు. ఏం మాయా ఇది అనుకున్నాడు. తాను ఏడ్చాడు, నాకు మాయా ఆవరించేసింది అని. అమ్మవారు వచ్చేసింది ఆయన మీద కూడా. మాయా ఆ దేవి వచ్చేసింది, మాయా మోహితురాలైనటువంటి దేవి. ఆయన కూడా ఏంటి నా స్వామి ఇంతగా ఏడుస్తున్నాడే, ఏం చేయటం తెలియదు అంటూ రాత్రి అంతా తాను పాపం గడిపాడు. బయట కాపలా ఉండాలా, అతనికి ఎంత మాత్రమూ నిద్ర రాలేదు. సరిగ్గా ఈ సమయంలోనే కిష్కిందా నగరంలో బుద్ధిమంతుడైన హనుమంతుడు ఏకాంతంలో సుగ్రీవుణ్ణి దర్శించాడు. అతడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నీకు మేలు కలిగించే ఒక ఉత్తమమైన మాటను చెబుతున్నాను విను. ఇంతకుముందే నీకు శ్రీరాముడు ఎంతో గొప్ప ఉపకారం చేశాడు, కానీ ఆ ఉపకారాన్ని కృతజ్ఞుడిలాగా నువ్వు మర్చిపోయినట్లుగా నాకు తోస్తుంది. ఏంటి నువ్వు చేస్తున్నావు పని ఏంటి? నువ్వు స్త్రీలతో కులుకుతున్నావు, మర్చిపోయావా? మత్తెక్కినట్టు తాగుతున్నావు, ఏం పనిలేదా నీకు? ముల్లోకాల్లోనూ ప్రసిద్ధికెక్కిన వాలి నీ కొరికే యుద్ధంలో చంపబడ్డాడు కదా. సువిశాలమైనది సమృద్ధిగా ఉన్నదైనటువంటి ఈ కపి సామ్రాజ్యానికి నువ్వు రాజయ్యావు కదా, మర్చిపోయావా? పరమ దుర్లభమైన తారను రాణిగా పొందావు కదా. ఇంకేమి నీకు? ఈ కార్యాలన్నీ సిద్ధించడానికి మూల కారకుడు శ్రీరాముడు కదా. ఆయన తన తమ్ముడితో కలిసి పర్వతం పైన నివసిస్తూ ఉన్నాడు. హనుమంతుడు చెబుతున్నాడు, అతడు జరగవలసినటువంటి కష్టతరమైనటువంటి కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏడుస్తున్నాడు. నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. అయ్యో, నువ్వు మాత్రం ఇక్కడ వానర బుద్ధి, కపి బుద్ధి నీకు. అంటే ఇక్కడ హనుమంతుడు వానర రూపమైనప్పటికి కూడా ముఖ్య ప్రాణుడుగా ఉన్నాడు ఇక్కడ, కాబట్టి వానరాకారంగా అక్కడ ఆడలేదు. ఇక్కడ
ఆ సుగ్రీవుడు ఎట్లాడాడు? రామ 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 శ్రీరామ రామ రామ రఘురామ రామ 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 శ్రీరామ రామ రామ రఘురామ రామ 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 శ్రీరామ రామ రామ రఘురామ రామ 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 శ్రీరామ. తో కలిసి పర్వతం పైన నివసిస్తూ ఉన్నాడు. అతడు జరగవలసినటువంటి కష్టతరమైన కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని నీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. వానకాలం అంతా అయిపోయింది కదా అయ్యా, వానకాలం అయిపోయి ఇంకా ఏమిటో గాలికాలమో అయిపోతున్నది. ఇంకా అప్పుడొస్తాడు, ఇప్పుడొస్తాడు, అప్పుడొస్తాడు, ఇప్పుడొస్తాడు, ఏదో కట్టంలో ఉండినవాడు సడన్గా రాజ్యాన్ని పొంది భార్యలను పొందాడు, ఏదో ఉండనిలే పర్వాలేదులే అనుకున్నాడు. నువ్వు మాత్రం ఇక్కడ వానర బుద్ధిని అవలంబించి ఉన్నావు. స్త్రీ భోగ లాలసత్వంతో ముందు వెనుకలు తెలుసుకోవటం లేదు. నువ్వు సీతాన్వేషణ చేస్తాను, సీతను నేను వెతుకుతాను అని నువ్వు ప్రతిజ్ఞ చేశావు, కానీ అందుకు తగిన ఏ ప్రయత్నమూ చేయటం లేదు. నువ్వు కృతజ్ఞుడవు, వాలిలాగా నువ్వు కూడా చంపబడతావు అని హనుమంతుడు పలికిన మాటలు విని సుగ్రీవుడు పడక్కని లేచేశాడు. భయపడ్డాడు, ఎంతో భయపడ్డాడు, ఉలిక్కి పడ్డాడు. వెంటనే హనుమంతుడితో చెప్తున్నాడు, తాగిందంతా పోయింది వీడికి, డబానని లేచేశాడు. ఓ హనుమంత అన్నాడు, రెండు పీపాలు తాగాడు, ఏమైందో అంతా పోయింది, అంత లక్షణంగా దిగిపోయింది, ఒక్క చెంప దెబ్బతో పోయినట్టుగా పోయింది. ఓ హనుమా, నువ్వు చెప్పింది సత్యం, వెంటనే నువ్వు ఆజ్ఞను పాటించి వేగవంతుడైన 10,000 మంది వానర వీరులను శీఘ్రంగా దశ దిశలకు పంపించు అని ఇక అంతే తారుమారు. పైనుంచి పీపా పోసుకున్నాడు, కింద నుంచి ఏం పోసుకున్నాడు, అంత భయపడ్డాడు. సప్తద్వీపాలలో ఉండే సమస్త వానరులను వెంటనే ఇక్కడికి రప్పించు. వానరులు అందరూ కూడా ఒక పక్షం లోపలే ఇక్కడికి వచ్చే చేరాలి. పక్షం దాటి ఎవరైనా వస్తే వాడు ఎలాంటి సందేహం లేకుండా నా చేతిలో పక్షం చేయబడతాడు అని సుగ్రీవుడు హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. అప్పుడు బుద్ధిమంతుడు మంత్రిశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు ఆ ఆజ్ఞను శిరసావహించి మరుక్షణంలోనే దశ దిశలకు వానర వీరును పంపించాడు. శ్రీరాముడి కార్యసిద్ధికై ఆరాట పడుతున్నటువంటి పవన కుమారుడైనటువంటి ఆంజనేయుడు దూతలను సంతోషపెట్టాడు. ఆ దూతలు లెక్కకు మించిన గుణ సంపద గలవారు, సామాన్య దూతలు కాదు, సత్వవంతులు, వాయువేగంతో సమానమైన వేగం గలవారు, పర్వతాలలాగా ఉన్నతమైన వారు, పర్వతాలలాగా ఉన్నారు, వారు కదిలించారని బలరూపాలు గలవారు, అంటే కదిలించరానటువంటి వారు, వాళ్ళని ఎవరు ఏమి చేయలేరు. ఆ కపిముఖ్యులను హనుమంతుడు వారి వారికి యోగ్యమైన రీతిలో చక్కగా సత్కరించి గౌరవించి సంతోషింపజేసి దూతలుగా పంపించాడు. రామ రామ జయ రాజ రామ 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 శ్రీరామ రామ రామ రఘు రామ 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 శ్రీరామ రామ రామ రఘు రామ 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 శ్రీరామ రామ రామ రఘు రామ 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 రఘు రామ 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 శ్రీరామ రామ రామ రఘు రామ 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 శ్రీరామ. రావణ వధకై దేవతలందరు ఒకటై సంధించిన శరమ రావణ వధకై ఒకటై సంధించిన శరమ రావణ వధకై దేవతలంద ఒకటై సంధించిన శరమ రావణ వధకై దేవతలంద ఒకటై సంధించిన శరమ పాయసమనియడు విప్ప
పునమొలచిన తీయని కల్ప రుమ వరమా పాయసమనియడు విత్తున మొలచిన తీయని కల్ప రుమ వరమా పాయసమనియడు విత్తున మొలచిన తీయని కల్ప ధ్రువ వరమా పాయసమనియడు విత్తున మొలచిన తీయని కల్ప ధ్రువ వరమా తీయని కల్ప ధ్రువ వరమా తీయని కల్ప ధ్రువ వరమా పాయసమనియడు విత్తున మొలచిన 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 తీయని కల్ప ధ్రువ వరమా రామ రామ రఘు రామ 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 రఘు రామ 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 శ్రీరామ కుల గురు వైతగు మౌని వశిష్ఠుని జ్ఞాన సుమమ్ముల సౌరభమా 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 దశరథ నృపతికి ముక్తిని గూర్చన అద్భుత మోగ ప్రాభవమా దశరథ నృపతికి ముక్తిని గూర్చిన అద్భుత మోగ ప్రాభవమా దశరథ నృపతికి ముక్తిని గూర్చిన అద్భుత మోగ ప్రాభవమా దశరథ నృపతికి ముక్తిని గూర్చిన అద్భుత మోగ ప్రాభవమా 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 అద్భుత మోగ రామ రామ రఘు రామ 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 శ్రీరామ రామ రామ రఘు రామ 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 శ్రీరామ విశ్వామిత్ర ని గురుగా చేయగ అస్త్రములగు వినయమ్మా విశ్వామిత్రుని 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 గురుగా చేయగ అస్త్రములగును వినయమ్మా విశ్వామిత్రుని గురుగా చేయగ అస్త్రములగును వినయమ్మా అస్త్రములగును వినయమ్మా అస్త్రములగును వినయమ్మా అస్త్రములగును వినయమ్మా అస్త్రములగును వినయమ్మా గౌతమ మునివరు కాపురమందున చీకటి బాపిన దీపమ్మా గౌతమ మునివరు కాపురమందున చీకటి బాపిన దీపమ్మా గౌతమ మునివరు కాపురమందున
చీకటి వాపిన దీపమ్మా గౌతమ ముని వరు కాపురమందున చీకటి వాపిన దీపమ్మా ఆ చీకటి వాపిన దీపమ్మా చీకటి వాపిన దీపమ్మా ఆ చీకటి వాపిన దీపమ్మా చీకటి వాపిన దీపమ్మా రామ రామ రఘురామ ధనస్సున్ చీపురు పుల్ల చేసిన నిర్భర్ విక్రమమా శివుని ధనుస్సు చీపురు పుల్ల చేసిన నిర్భర విక్రమమా శివుని ధనస్సున్ చీపురు పుల్ల చేసిన నిర్భర్ విక్రమమా శివుని ధనుస్సు చీపురు పుల్ల చేసిన నిర్భర విక్రమమా సీతను చూపుల మెరపుల కోడిన నవమద నోదయ సంభ్రమమా సీతను చూపుల మెరుపుల కోడిన నవమద నోదయ సంభ్రమమా సీతమ చూపుల మెరపుల కోడిన నవమద నోదయ సంభ్రమమా సీతమ చూపుల మెరుపుల కోడిన నవమద నోదయ సంభ్రమమా నవమదనోదయ సంభ్రమమా నవమదనోదయ సంభ్రమమా నవమదనోదయ సంభ్రమమా నవమదనోదయ సంభ్రమమా రామ రామ రఘురామ రామ 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 శ్రీరామ రామ రామ రఘురామ రామ 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 శ్రీరామ సాగర జాతకు శ్రీహరి ఓలిక సీతకు దక్కిన చిత్రసమా 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 మౌనుల మనసుల మారుల్ మ్రోగెడు సచిదానంద స్ఫురణమ్మా మౌనుల మనసుల మారుల్ మ్రోగెడు సచిదానంద స్ఫురణమ్మా మౌనుల మనసుల మారుల్ మ్రోగెడు సచిదానంద స్ఫురణమ్మా మౌనుల మనసుల మారుల్ మ్రోగెడు సచిదానంద సచిదానంద స్ఫురణమ్మా సచిదానంద స్ఫురణమ్మా సచిదానంద స్ఫురణమ్మా రామ రామ రఘురామ రామ 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 శ్రీరామ రామ రామ రఘురామ రామ 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 శ్రీరామ రామ రామ రఘురామ రామ 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 శ్రీరామ రామ రామ రఘురామ రామ